తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ రెండు చోట్ల బరిలో ఉంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో 5326 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ రెండు చోట్ల బరిలో ఉంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో 5326 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ రెండు చోట్ల బరిలో ఉంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో 5326 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో అందిస్తారు. రవికిరణ్, పోలింగ్ కు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శ్రావణి. కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే అందరూ అభ్యర్థులు కావచ్చు, అందరూ కూడా కరీంనగర్ చేరుకున్న పరిస్థితి ఉంది. ఓటర్లందరూ కూడా 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి 13 నియోజకవర్గాల్లో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 8 కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత నమూనా పోలింగ్ అయితే నడిచే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. 3 రోజుల నుంచి కూడా సమీక్షలు, సమావేశాలు అన్నీ కూడా బంద్ చేయాలి. అలాగే మద్య దుకాణాలు కూడా బంద్ చేసిన పరిస్థితిలో ఎమ్మెల్సీ కోడ్ అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు చెల్లించుకునే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకు కూడా తెలపడం జరిగింది. అభ్యర్థి ఇక్కడికి వచ్చి సమీక్షించే టైంలో కూడా ఎటువంటి చెదురుమదురు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వాళ్ళకి అందరికి కూడా తెలపడం జరిగింది. ఒకే బ్యాలెట్ ఉంటుంది కాబట్టి ఒకే బ్యాలెట్లో 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 10 మంది అభ్యర్థులకు సంబంధించి వరుస క్రమంలో, ప్రాధాన్యత క్రమంలో ఇదైతే నెంబర్స్ వేసి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్క ఓటరు కూడా గ్లౌజ్ వేసుకొని ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఒక 1, 2 నెంబర్లు వేయాలి కాబట్టి గ్లౌజ్ వేసుకొని తర్వాత గ్లౌజ్ తీసేయాల్సి ఉంటుంది. కరోనా కొంత నిబంధనలనే అమలు కావడంతో కొంత ఓటర్లకు కూడా కొంత కన్ఫ్యూజ్ ఉన్న తరుణంలో ఇప్పటికే అధికారులు అయితే అందరూ ఓటర్లకు కూడా చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 8 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్కు సంబంధించి కరీంనగర్, హుజూరాబాదు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, అలాగే పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, బంతిని, హుస్నాబాదు, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాదాపు 1700 పైచీలకు పోలీసులు వినియోగిస్తున్నారు. 10 మంది ఏసీపీలు, 40 మంది వరకు కూడా సీఏలు, ఎస్ఐలు మొత్తం కూడా ఇక్కడే ఉండి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్స్ దూరంలో కూడా ఎవరు ఉండొద్దని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆఫీసు సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇది మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో అయితే పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.